డాక్టర్ ప్రభు కుమార్ చెల్లగాలి గారు నమస్కారం అండి. నమస్కారం. మీరండి హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ ఫిజిషియన్, అలాగే షుగర్ వ్యాధి వైద్య నిపుణులు. మరి ఈ మధ్యలో ఎంతమంది COVID-19 పేషెంట్లు చూసి ఎంతో అనుభవం గణించారు అండి. మరి ఇవాళ కార్యక్రమంలో మనము గత కొన్ని నెలలుగా ఈ కరోనాకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ పోస్ట్ కోవిడ్ మరణాల సంగతి ఈ పూట చర్చిస్తామండి. ఎందువల్లంటే మనం చూస్తున్నామండి, కొంతమందికి పాజిటివ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నెగిటివ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత చనిపోవడం జరుగుతుంది అనమాట. దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చిస్తామండి. మొట్టమొదటిగా ఇలా అంటే నెగిటివ్ వచ్చిన తర్వాత చనిపోవడానికి గల కారణం విశ్లేషణ చేస్తారండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ రోజుల్లో మేము చూస్తున్నాం, మనం చూసిన కేసు చాలా మంది నెగిటివ్ వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటా ఉంటారు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి మన శరీరం మీద కాలింది అనుకోండి, మన శరీరం మీద కాలితే ఆ కాలిన దాని మీద ఫస్ట్ బొబ్బ వస్తుంది. ఓ 2 రోజులు బొబ్బలు, 3 రోజులు బొబ్బలు వచ్చిన తర్వాత ఆ బొబ్బలు అణిగిపోయి మళ్ళీ ఆ చర్మం మామూలుకి వచ్చేసరికి 1 వారం, 2 వారాలు, 3 నుంచి 5 వారాల దాకా పట్టేటువంటి అవకాశం. ఏది బాహ్య శరీరం మీద సంగతి చెప్తున్నా నేను. ఈ బాహ్య శరీరం మీద దెబ్బ తగిలితేనే, ఒక చర్మం ఉన్నప్పుడు తగిలితేనే ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ పరిస్థితి మన లోపల ఊపిరితిత్తుల్లో జరుగుతుందన్న విషయం గమనించాల్సినటువంటి అవసరం అన్నమాట. ముఖ్యంగా ఈ కోవిడ్ ఈ ఊపిరితిత్తుల మీద పనిచేస్తుంది కాబట్టి ఊపిరితిత్తుల్లో ఫైబ్రో ఏమవుతుంది, లంగ్స్ ని పాడు చేస్తుంది, లంగ్స్ ని తినేస్తుంది. ఎప్పుడైతే లంగ్స్ తినేస్తుందో లంగ్స్ గట్టిగా ఒక రబ్బర్ లా మారే అవకాశం ఉంటుంది. అది వరకు ఏమో మంచిగా గాలి ఉంది కానీ గాలి బుడగలాగా ఉబ్బేటువంటి మన గాలి కవచాలనుకోండి, గాలి కొట్టాలనుకోండి, ఇవన్నీ ఏమవుతాయంటే ఆరిపోతాయి, రబ్బర్ లా తయారైపోతాయి. దానికి ఏంటంటే వ్యాకోచించే శక్తి కోల్పోయి కొంత భాగం పనిచేయకుండా అయిపోతుంది. ముఖ్యంగా గమనించాల్సిందంటే మన శరీరం అంతా కూడా ఆక్సిజన్ బేస్ చేసుకుని ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులు, మన శ్రోతలందరూ కూడా, మన ఆరోగ్య రేడియో శ్రోతలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఈ ఆక్సిజన్ తో నింపబడి శరీరం అంతా కూడా ఆక్సిజన్ తోటి ఈ ఊపిరితిత్తుల వెళ్తుంది అనమాట, ఆక్సిహిమోగ్లోబిన్ గా. ఇక్కడ ఏమవుతుందంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శరీరం మొత్తం కూడా ఈ ఆక్సిజన్ తగ్గిపోవడం జరుగుతుంది. అట్లాగే ఈ ఆక్సిజన్ తగ్గిపోవడం తర్వాత లివర్ మీద లోడ్ పడటం, తర్వాత కిడ్నీల మీద లోడ్ పడటం, మళ్ళీ హార్ట్ మీద అంతా కలిపి లోడ్ పడతాం. అందుకని మేమేం చేస్తామంటే ఎప్పటికప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ చూసుకుంటా ఉంటాం. ఎందుకు, రక్తం ఏమన్నా గడ్డగడుతుందా, రక్తం గడ్డగట్టే అవకాశం ఉందా. చాలా మంది పేషెంట్స్ మేజర్ మంది స్ట్రోక్, గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు ఈ పోస్ట్ కోవిడ్ లో. ఎందుకంటే ఆ హార్ట్ మీద లోడ్ పడి ఆ హార్ట్ లోడ్ మయోపతి కానీ, అంటే హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళడానికి రకాల కారణాలు, దాంట్లో ఒక కారణం ఈ కోవిడ్. హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, లేదు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది, గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. సో రక్తం గడ్డకట్టచ్చు గుండె నాళాల్లో, లేదు కార్డియో మయోపతి రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ఇలాగ అనేక అంశాలతో పాటుగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా మనకు తెలియకుండా ఇతర ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతా ఉంటాయి. అందుకనే మేము పేషెంట్స్ ని తప్పకుండా పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ ని రెగ్యులర్ గా చెకప్ చేస్తుంటాం, రెగ్యులర్ గా మాట్లాడు ఎట్లా ఉన్నారనేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటాం. మేము చాలా మంది పేషెంట్ చూస్తున్నాం ఇప్పుడు ఈ పోస్ట్ కోవిడ్ లో, బయట వర్షం పడగానే, బయట కొంచెం క్లైమేట్ లో మార్పులు రాగానే వాళ్ళకు కూడా ఫీవర్ వచ్చినట్టుగా, వాళ్ళకు కూడా అన్ఈజీగా వచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే లంగ్ ఫైబ్రోసిస్ జరిగినప్పుడు మన యొక్క ఊపిరితిత్తుల కెపాసిటీ తగ్గిపోతుంది. లంగ్ ఫైబ్రోసిస్ అయినప్పుడు లంగ్ పూర్తిగా వ్యాకోచించడం, పూర్తిగా ఉబ్బడం జరగదు, గాలి మొత్తం తీసుకోవడం జరగదు, కొంత లంగ్ డామేజ్ అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతా ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు పేషెంట్స్ కి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి చనిపోతా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, తేనె పుట్టిన కదుపుతామండి, తేనె పుట్టిన అయితే తేనె దొరకచ్చు కాక, కానీ ఆ పురుగులన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి, పురుగులన్నీ కొడతా ఉంటాయి లోపల. కాబట్టి ఇట్లా పురుగులన్నీ మన శరీరం నుంచి బయటికి కోవిడ్ వెళ్ళినప్పటికీ కూడా దాన్ని చేయాల్సినటువంటి ఆ పొట పెట్టడం అంతా పెట్టేసింది మన శరీరంలో. ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ ఏమైతే జరగాలో ఆ డ్యామేజ్ అంతటికి కారకంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మన శరీరంలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం, దాన్ని MODF అంటుంటాం. ఈ ఆర్గాన్స్ మీద ఎంత పడింది నష్టాన్ని బేరీజ్ వేసే డాక్టర్ ఉండాలి,
మన క్లినిక్ లో మనం తప్పకుండా ఆ నష్టాన్ని ప్రతి పేషెంట్ దగ్గర బేరీజ్ వేస్తున్నాం. ఎంత వరకు ఈ పేషెంట్ కి షుగర్స్ పెరుగుతున్నాయి, కొంతమందికి షుగర్స్ ఎంత పెరిగినాయి, ఇది కంట్రోల్ చేయటం ఎట్లా, ఎందుకంటే స్టెరాయిడ్స్ వాడతాం కాబట్టి ట్రీట్మెంట్ లో షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి షుగర్స్ కంట్రోల్ చేయడం ఎట్లాగా, ఐఎల్సి కౌంట్ తగ్గించడం ఎట్లాగా, డి డైమర్, ఎల్డిహెచ్, ఇలాంటి అనేక రకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని శరీరంలో మొత్తం స్టడీ చేసి ఆ విధమైన ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన దగ్గర చాలా ఎక్కువ నెంబర్ లో సక్సెస్ రేట్, మోర్టాలిటీ లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈ పూర్తిగా ఈ యాంటీబాడీస్, ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పేషెంట్ కు యాంటీబాడీస్ ఎంత తయారైనా కూడా చూస్తున్నామండి, ఎంత యాంటీబాడీస్ ఉన్నాయి కూడా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఈ వ్యాధి నిరోధక శక్తి ఎంత డెవలప్ అయింది, మళ్ళీ పేషెంట్ కి ఎప్పుడు రీఇన్ఫెక్షన్ వస్తుంది, ఎప్పుడు మళ్ళీ ఈ కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది కూడా పరిగణలోకి తీసుకుని యాంటీబాడీస్ పరీక్షలు, ఐజీజీ యాంటీబాడీస్ పరీక్షలు అంటే ఇది వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ ని మనం క్లియర్ గా స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు పేషెంట్ ని పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. దాదాపు ఒక 3 నెలలుగా మేము ఈ పని చేస్తున్నాం. ప్రతి కోవిడ్ పేషెంట్ ని పోస్ట్ కోవిడ్ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళలో మేము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా కారణాలుగా మనం పరిగణించవచ్చు. అయితే డాక్టర్ ప్రభుకుమార్ గారు, మరి ఈ పోస్ట్ కోవిడ్ మరణాలను తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలా, మనం ముందుండే కర్తవ్యం ఏమిటో వివరిస్తారండి? ఈ పోస్ట్ కోవిడ్ మరణాలు తగ్గించుకోవాలంటే తప్పకుండా డాక్టర్ గారి పర్యవేక్షణ అవసరం అండి. మనం తప్పకుండా పేషెంట్ ని రెగ్యులర్ గా పర్యవేక్షణలో ఉంచాలి, ఒకటి. తర్వాత క్లాటింగ్ ఫ్యాక్టర్స్ పరీక్షలు చేయించుకోవాలి. మేము చెప్పేటువంటి ఇతర పరీక్షలు ఏవైతే కోవిడ్ ప్రొఫైల్ అంటా, కోవిడ్ ప్రొఫైల్ ఐఎల్సిక్స్ అని, ఎల్డిహెచ్ అని, తర్వాత ఈ షుగర్స్ అని, ఇలా కొన్ని పరీక్షలు ఏర్పాటు చేశాము మేము డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి, అవసరమైనప్పుడు యాంటీ కోయాగ్లెంట్స్ అంటే రక్తం గడ్డ కొట్టకుండా ఉండేటువంటి మందులు డాక్టర్ గారు ఇస్తారు, ఆ మందులు తీసుకోవటం, చక్కగా నిద్రపోవటం అండి, స్ట్రెస్ లేకుండా ఉండటం, ఒక 8 గంటల నుంచి 10 గంటల దాకా అద్భుతమైనటువంటి నిద్రను పోవాల్సిన అవసరం ఉంది, పొత్తిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంతా నిద్రపోయి పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారంలో అన్ని రకాల ఆహార పదార్థాలు ఉండాలి. చక్కని ఆహార పదార్థాలు, ఆకుకూరలన్నీ తీసుకోవాలి. చక్కని ఆకుకూరలు, పప్పు ధాన్యాలు మంచిగా భోంచేసి చక్కని నిద్రపోవడం, ఇవి రెండు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి మన శరీరంలో, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. కాబట్టి గత కొన్ని రోజులుగా ఈ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి బాగా ఫేమస్ అయినటువంటి పదాలు. సో ఈ ఆహార పదార్థాలను బాగా తీసుకుంటూ ఎలాంటివి, పప్పు ధాన్యాలు, తర్వాత మన ఆకుకూరలు, తర్వాత విటమిన్ డి ట్యాబ్లెట్లు, విటమిన్ సి ట్యాబ్లెట్లు, ఆ పండ్లు కూడా తీసుకోవచ్చండి. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు, సిట్రస్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవచ్చు. ఆరెంజెస్, బత్తాయి ఇలాంటి ఆహార పదార్థాలు, ప్రోటీన్ కలిగినటువంటి కోడిగుడ్లు, తర్వాత పాలు, ఇలా పౌష్టికాహారం, చేపలు, ఇవి తీసుకుంటూ చక్కగా ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్, చక్కని నడక, నడక కానివ్వండి, చిన్న సైక్లింగ్ కానివ్వండి, లేదు స్విమ్మింగ్ అని, వాళ్ళకి నచ్చినది ఏదైతే ఉందో ఒక చిన్నపాటి వ్యాయామం, మరీ ఎగ్జాస్ట్ అయిపోయేటట్టు కాదు, ఆరోగ్యం పాడైపోయేటట్టు, ఎందుకంటే ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ లో ఆ లంగ్ ఫైబ్రోసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్స్ కావాల్సినంత వరకు వాళ్ళ శరీరంలో వాళ్ళు చేయగలిగినంత మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకొని, అతి తక్కువ ఎక్సర్సైజెస్ వాళ్ళు వాళ్ళ కుదిరినంత లైట్ బ్రిస్క్ వాకింగ్ అనో ఏదో కొంత ఎక్సర్సైజ్ చేసుకొని మంచి పౌష్టికాహారం తీసుకొని ఎక్కువసేపు నిద్రపోయినట్లయితే ఈజీగా ఈ పోస్ట్ కోవిడ్ వ్యవహారాలని, అదేవిధంగా మరి ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆ కొన్ని యాంటీకోయాగ్యులేషన్ టాబ్లెట్స్ ఉంటాయి, ఆ యాంటీకోయాగ్యులేషన్ టాబ్లెట్స్ వాడుకోవటం, ఇట్లాగా కొన్ని పనులు చేసుకోవడం ద్వారా బయటపడతారు. కాబట్టి ఇక్కడ శ్రోతలు గమనించాల్సింది, మరి కోవిడ్ పాజిటివ్ రాని వారు తప్పనిసరిగా ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ను పూర్తిగా ధరించడం అయితేనేమి, బయటకు వెళ్తే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితేనేమి, అలాగే ఇంటికి వస్తానే హ్యాండ్స్ శుభ్రం చేసుకోవడం అయితేనేమి, ఇవన్నీ పాటించాలి. అలాగే ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత, నెగిటివ్ వచ్చిన తర్వాత చికిత్స తీసుకుని అనంతరం మరి వాళ్ళు కూడా ఇందాక చెప్పిన మీరు చెప్పినట్లుగా డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ పోస్ట్ కోవిడ్ మరణాలను మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.